రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేద ప్రజలకు డాక్టర్ల వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ, రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సకాలంలో వైద్యులు ఆసుపత్రికి వచ్చే విధంగా, రోగులకు వైద్యం అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాయచోటి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు విధులకు రాకుండా రియల్ ఎస్టేట్లు చేసుకుంటూ ప్రైవేట్ క్లినిక్లు నడుపుకుంటున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేడు సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఈరోజు వైద్యులు సకాలంలో ఆసుపత్రులకు రావడంలో కానీ, వైద్యం అందించడంలో కానీ, తర్వాత వైద్య సదుపాయాలు ప్రభుత్వ రంగం నుంచి రావడంలో కానీ, అన్నింటిలో కూడా చాలా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఇన్ని సరిచేసి సకాలంలో వైద్యులు వచ్చే విధంగా, రోగులకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రతి చిన్న వైద్యానికి కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు లేవని చెప్పేసి బయటకు రాసేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. పేదలు, డబ్బు లేని, ఆర్థిక పరిస్థితి సరిలేని వారు బయట వేల రూపాయలు చెల్లించలేక, ఆరోగ్యం కుదుటపడక చిన్న చిన్న వాటికే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వ్యవస్థ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఆసుపత్రిలో రాకుండా డ్యూటీలు చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ, తర్వాత ప్రైవేట్ క్లినిక్లు నడుపుకుంటూ కూడా పేదల ఆరోగ్యం పట్ల జాప్యం వహిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇటువంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించి కొత్త వారిని నియమించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే మందుల కొరత రాకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం నేమ్ బోర్డు కూడా లేకుండా, సూపరింటెండెంట్ ఎవరు, ఫిజిషియన్ ఎవరు, డెంటిస్ట్ ఎవరు, గైనకాలజిస్ట్ అనే నేమ్ బోర్డు కూడా లేకుండా ప్రభుత్వ సంస్థలు నడుస్తూ ఉన్నాయంటే ఇక్కడ ఈ యొక్క దోపిడీ ఏ విధంగా కొనసాగుతుందో అర్థమవుతూ ఉంది. నేమ్ బోర్డు ఉంటే వచ్చినటువంటి రోగి ఆ నేమ్ బోర్డు యొక్క వైద్యుని పేరు, ఫోన్ నెంబర్ ఉంటే అక్కడ సకాలంలో ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటు నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా ఉండడం మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ రంగంలో